భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శులను రాష్ట్ర కార్యదర్శులను విడుదల చేయాలని నిరసన తెలపడం జరిగింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కార్మికుడు 2 రోజుల క్రితం చనిపోతే వారి కుటుంబాన్ని పరామర్శించడానికి పోతుంటే అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్టు చేయడం చాలా దుర్మార్గం. అలాగే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా కొలతలు తగ్గించడం సరైన నిర్ణయం కాదని ప్రభుత్వానికి హెచ్చరించిన వారిని వెంటనే విడిచిపెట్టాలని లేని పక్షాన భారీ ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. తాడిపత్రి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేయడం జరిగింది. నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య, పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, మండల కార్యదర్శి గంగరాజు, మండల సహాయ కార్యదర్శి నాగరంగయ్య, కార్యకర్తలు రామాంజి, శ్రీరాములు, బ్రహ్మసాగర్, మాధవ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జిల్లి విత్తన గారు, అదేవిధంగా ఇతరులు అనేక మంది రాష్ట్ర నాయకులు కూడా సందర్శించడానికి పోవడాన్ని కూడా పోలీసులు అక్రమ రెస్ట్ చేయడం చాలా విచారణీయమైన చర్యని నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. కాబట్టి ఈరోజు మేము విజయ చెప్తున్నాం, అక్రమ అరెస్టులు ఆపాలి, అరెస్ట్ అయిన నాయకులు వెంటనే విడుదల చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. దయచేసి మేము ఏమైనా అక్కడ పోయి ఏమైనా చేయగలుగుతామా, సందర్శించడానికి కూడా పత్రికా స్వేచ్ఛ కానీ నాయకుల స్వేచ్ఛ కానీ నాయకులు లేదు. కాబట్టి మేము దీని యొక్క ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. వెంటనే అక్రమ అరెస్టులు ఆపాలి, అరెస్ట్ అయిన నాయకులు వెంటనే విడుదల చేయాలని సిబిఐ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర జాతీయ కార్యదర్శి నారాయణ గారిని, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారిని, వ్యవసాయ కార్మిక సంఘం కుప్పాల నాగేశ్వరరావు గారిని, వ్యవసాయ జల్లి విల్సన్ గారిని, మరి జిల్లా నాయకులను పోలవరం ప్రాజెక్టులో 21వ తారీఖున ఒక కార్మికుడు చనిపోతే ఆ కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించి పోతా ఉంటే పోలీసులు అక్కడ అరెస్టు చేయడం చాలా నీచమైన దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం.